Hi. Hi, Hi9 viewers. I'm Dr. Saroja, consultant obstetrician and gynecologist at Rainbow Children's Hospital, LB Nagar branch. Irozu nenu adhika raktasravamu ante heavy menstrual bleeding gurinchi discuss chestunnanu. Ee adhika raktasravam ki chala rakala karanalu unnai. Deenlo most common ga hormone imbalance ante hormone la asamatulyata anedi pradhana karananga cheppukovachu. మామూలుగా నార్మల్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ నెలసరి రక్తస్రావంకి ఈ హార్మోన్స్ ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్లో బ్యాలెన్స్ వల్ల గర్భసంచి లోపలి పొర ఏర్పడుతుంది. ఈ లోపలి పొర నార్మల్ బ్లీడింగ్ లాగా ఎవ్రీ మంత్ ప్రొడ్యూస్ అవుతుంది. అట్లా కాకుండా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే కొన్ని రకాల కారణాలు లైక్ పీసీఓడి అంటారు, అంటే నీటి బుడగలు ఓవరీస్లో అండాలలో నీటి బుడగలు ఏర్పడడం వల్ల, ఎక్కువగా ఒబీస్గా ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఏర్పడుతుంది ఒబీస్ వాళ్ళలో. దీనివల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల, అది హైపోథైరాయిడ్ అయ్యుండొచ్చు హైపర్ థైరాయిడ్ అయ్యుండొచ్చు, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాలెన్స్ అనేది కోల్పోతుంది. దీనివల్ల ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల లోపల ఉన్న లోపలి పొర గర్భసంచి లోపలి పొర ఎండోమెట్రియం ఎక్సెస్గా ప్రొడక్షన్ అవ్వడము, దానివల్ల బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము జరుగుతుంటుంది. నెక్స్ట్ సెకండ్ కామన్ కాజ్ ఏంటంటే ఫైబ్రాయిడ్స్, గడ్డలు. ఈ గడ్డలు అనేవి క్యాన్సరస్ గడ్డలు కావు. ఈ గడ్డలు గర్భసంచి లోపల మూడు పొరలు ఉంటాయి. ఆ మూడు పొరల్లో ఏ పొరలో అయినా ఏర్పడవచ్చు. ఎక్కువగా గర్భసంచి లోపలి పొర మధ్య పొరలో ఏర్పడే గడ్డలు మాత్రమే ఈ హెవీ బ్లీడింగ్కి కారణాలు అవుతాయి. గర్భసంచి ఔటర్ లేయర్ అంటే పెరిమెట్రియం అంటాము, దీనిలో వచ్చే ఫైబ్రాయిడ్స్ వల్ల ఎలాంటి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రావు. నెక్స్ట్ ఎడినోమయోసిస్ అని ఒక కారణం ఉంటుంది. దీనిలో ఏమవుతుందంటే లోపలి పొరలో ఉండాల్సిన కణాలు చొచ్చుకొని మధ్య పొరలోకి వెళ్తాయి, దీనివల్ల కూడా హెవీ బ్లీడింగ్ అవుతుంది. నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్ అంటారు. ఎండోమెట్రియోసిస్ అంటే ఎండోమెట్రియల్ గ్లాండ్స్, లోపలి పొరలో ఉండే గ్లాండ్స్ గర్భసంచిలో కాకుండా గర్భసంచి బయట కూడా ఇంప్లాంట్ అవుతాయి. దీనివల్ల ఎవ్రీ మంత్ హెవీ బ్లీడ్ అవటం జరుగుతుంది. అండ్ కాపర్ టీ అని స్పేసింగ్, ప్రెగ్నెన్సీ స్పేసింగ్ కోసము ఇంట్రాయుటరైన్ కాంట్రసెప్టివ్ డివైస్ అంటాము, లూప్ అంటారు తెలుగులో. దాని అది ఇన్సర్ట్ చేసిన ఫస్ట్ 3-4 నెలల్లో హెవీ బ్లీడింగ్ రావడం జరుగుతుంది. 3-4 నెలల తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆ 3-4 నెలలు ఆ హెవీ బ్లీడింగ్ తగ్గించడానికి మేము మెడికేషన్ కూడా ఇస్తాము. నెక్స్ట్ కొన్ని రకాల మందులు వేసుకోవడం వల్ల, ఇప్పుడు హైపర్టెన్సివ్ కోసం బీపీ మెడిసిన్స్ కొన్ని, అండ్ యాంటీకోయాగ్లెంట్స్ అంటారు అంటే రక్తం కట్టకుండా ఇచ్చే మెడికేషన్స్ వల్ల, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ కొన్నిటి వల్ల కూడా ఈ హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ కొన్ని లివర్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్లో కూడా ఈ హెవీ ఫ్లో అనేది ఉంటుంది. అండ్ కొన్ని రకాల అంటే పుట్టుకతోనే కొంతమందికి కొన్ని ఇన్హెరిటెడ్ బ్లీడింగ్ డిజార్డర్స్ అనేవి వస్తాయి. వీటిలో వాన్ విలిబ్రాండ్స్ డిసీజ్ అనేది చాలా మోస్ట్ కామన్ కాజ్. దీనివల్ల కూడా అధిక రక్తస్రావం అనేది జరుగుతుంది.